నిషేధం కేసులో అరెస్టు కాకుండా తిరుగుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు పల్నాడు జిల్లా ఎస్పీని కలిశారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మల్లికా గార్గ్వేను తన లాయర్లతో కలిశారు. నర్సరావుపేట కోర్టు ఆదేశాలతోనే ఆయన పోలీసుల్ని కలిశారు. ముందుగా తన లాయర్లతో చర్చించి ఆ తరువాతనే పోలీసుల దగ్గరకు వెళ్లారు పిన్నెల్లి. ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వైసీపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలవబోతున్నారు అని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పట్ల రాష్ట్ర ప్రజల కృతజ్ఞత ఓటింగ్ రోజే కనబడింది అన్నారు వైవి సుబ్బారెడ్డి. కొన్ని కొత్త బ్రాండ్ల మద్యం కంపెనీకి తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతించిందని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు మంత్రి జూపల్లి. మద్యం హోల్సేల్ మొత్తం తెలంగాణ రాష్ట్రం దాని బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతోందన్నారు. వాస్తవాలేంటో తెలియకుండా నివేదికలు ప్రచురించారని అన్నారు. ఇండియన్ మేడ్ లిక్కర్ హోల్సేల్ ని రాష్ట్రం తన బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తోందన్నారు జూపల్లి. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయలగా మారినట్టు విమర్శించారు. ప్రముఖ కళాకారుడు ఆలయ లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకు సాంస్కృతిక వారసత్వానికి గంగా జమున తహజీబ్ కి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున జరపడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు సీఎం. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. విశాఖలో కౌంటింగ్ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే 2 సార్లు శిక్షణ ఇచ్చారు అధికారులు. ఈ కౌంటింగ్ ఏర్పాట్లపై TV9 తో కలెక్టర్ మల్లికార్జున మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటి కౌంటింగ్ కి 4 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉందంటున్నారు. భీమిలిలో అత్యధికంగా 2,75,000 ఓట్లు పోలు కావడంతో 26 రౌండ్ల కౌంటింగ్ పూర్తవడానికి మధ్యాహ్నం 2 గంటలు దాటొచ్చు అన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న కుంభకోణాల వెనుక కాంగ్రెస్ పెద్దలున్నారని పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాల్ని దాటవేసే ధోరణిలో ఉన్నారని ధ్వజమెత్తారు. సన్నబియ్యం టెండర్లను ఎల్జీ సంస్థ దక్కించుకున్నట్లుగా పౌర సరఫరాల శాఖ ఎండీ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ఎందుకు ప్రకటించలేదన్నారు. టెండర్ల ధర కంటే అధికంగా మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు పెద్ది సుదర్శన్ రెడ్డి. హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ని మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ నేత తిమ్మన నవీన్ రాజు మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ విషయంపై వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. తొలి దశ ఉద్యమం చారిత్రాత్మకమైనది అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు చక్రహారి రామరాజు. దాని స్ఫూర్తితోనే మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందన్నారు ఆయన. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది పోలీసుల తూటాలకు బలైపోయారని అన్నారు. జూన్ 2న జరగనున్న దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదంగా సన్మానించాలని కోరారాయన. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిటీ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని 3 రోజులు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోబోతున్నారు అధికారులు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఉమామహేశ్వరరావు. కస్టడీ విచారణలో మరికొంతమంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్స్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది కోర్టు. గతంలో వేసిన బెయిల్ పిటిషన్స్ ని కొట్టేసింది కోర్టు. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు నిందితులు. నల్లగొండ జిల్లా గణపురంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. 3 నాటు తుపాకుల్ని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దాచిపెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆలయ పూజారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తుపాకుల్ని స్వాధీనపరుచుకున్నారు. అడవి జంతువుల వేట కోసం తుపాకులు తెచ్చి ఇలా గుడిలో దాచినట్లుగా అనుమానిస్తున్నారు. విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. 24 మంది అస్వస్థతకి గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. డయేరియాతో బాధపడుతున్న వారికి 30 పడకలతో తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నీటిని పరీక్షల కోసం గుంటూరు ల్యాబ్ కి పంపించారు అధికారులు.
పెద్దపల్లి జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి. ఫెర్టిలైజర్ షాపులని పోలీసులు వ్యవసాయ అధికారి డేవిడ్ రాజు తనిఖీ చేశారు. పలు విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల బస్తాలు, స్టాక్ రిజిస్టర్లన్నీ వారు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులు ఆరుగాల శ్రమించి పంటలు పండిస్తారని, అలాంటి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన దుకాణాల యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు పోలీసులు. విశాఖ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కాంబోడియా సత్ఫలితాలు ఇస్తోంది. తొలి విడతగా కొంతమందికి విముక్తి కల్పించి ఇండియాకు రప్పించారు పోలీసులు. రెండో విడతగా మరో 25 మందికి విముక్తి కల్పిస్తున్నారు. కాంబోడియా నుంచి బాధితులు ఇండియాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ కేసులో మరో 5 ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అరెస్టుల సంఖ్య 10 చేరింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలాజీ నగర్ జ్యోతిర్మయి క్యాటరింగ్ అధినేత సుధీర్, కాంగ్రెస్ నేత శివా చౌదరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవల్ని గుర్తు చేశారు బండి రమేష్, జీవీఆర్, సాధు ప్రతాప్ రెడ్డిలు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఏపీలో వచ్చే 3 పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలో 149 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ 3 పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. కన్యాకుమారిలో పర్యటిస్తారు ప్రధాని మోదీ. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ దగ్గర ధ్యానం చేయబోతున్నారు ఆయన. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే మోదీ కూడా ధ్యానం చేయనున్నారు. రేపటి నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ఉంటారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. అవినీతి విషయంలో తాము ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఆరోపణలు చేసేవాళ్లు ముందు రాజ్యాంగాన్ని, దేశంలో చట్టాలను చదవాలని ప్రధాని సూచించారు. ఎవరు జైలుకు వెళ్లాలన్నది ప్రధాని నిర్ణయిస్తారన్న అరవింద్ కేజ్రీవాల్ మాటలపై మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భౌగోళిక స్థితి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్స్ ఉండాలి కానీ మతం ఆధారంగా కాదని అంబేడ్కర్ చెప్పారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సొంత రాష్ట్రం హిమాచల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. సుదూరంగా ఉంటారు కాబట్టి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా హిమాచల్లోని కిన్నౌర్ ప్రజలకు ఎస్టీ హోదా ఇచ్చారని నడ్డా వివరించారు. ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తామని కాంగ్రెస్ అనడంపై నడ్డా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జూన్ 4 నవీన్ పట్నాయక్ ఒడిశాకి మాజీ ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒడిశాలోని భద్రక్ సభలో ఆయన మాట్లాడారు. 75 స్థానాల్లో విజయం సాధించి ఒడిశాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలకి గాను 17 చోట్ల బీజేపీ గెలుస్తుంది అని తెలిపారు. ఒడియా భాష అనర్గళంగా మాట్లాడటమే కాదు, ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకునే వ్యక్తి తమ పార్టీ తరఫున సీఎం అవుతారని అమిత్ షా వెల్లడించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ పరికరాలని జీఎస్టీ నుంచి తప్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. భౌగోళికంగా పంజాబ్, హర్యానాలో భూమి తక్కువే అయినా దేశంలో అత్యధికంగా పంటలు ఈ రాష్ట్రాల్లోనే పండుతాయన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచితంగా 10 ధాన్యం అందిస్తామన్నారు ఖర్గే. తాను దైవదూతనని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అదానీ అంబానీకి సహాయపడమని పరమాత్ముడు ఆయన్ని పంపించారంటూ ఎద్దేవా చేశారు. నిజంగా ఆయన్ను ఆ పరమాత్ముడే పంపించి ఉంటే ఖచ్చితంగా ఆయన పేదలు, రైతులకు సహాయపడి ఉండేవారంటూ సెటైర్ వేశారు రాహుల్. ప్రధాని మోదీ తనను తాను అవతార పురుషుడుగా చెప్పుకుంటున్నారని, జూన్ 4 అది ముగిసిపోతుందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. జూన్ 4 తరువాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రధాని మోదీ ఆలోచనలు తరచూ మారుతూ ఉంటాయని, గతంలో 400 పారన్న నినాదం ఇచ్చారని, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. మోదీ రాజకీయాలతో జనం విసిగిపోయారు అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇతర కీలక విషయాలపై ప్రధాని మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రియాంక తెలిపారు. బెయిల్ పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ని అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు సీజేఐ విచారణలో ఉంది కాబట్టి ఈ పిటిషన్పై ఆయనే నిర్ణయం తీసుకుంటారని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
శివసేన ఎన్సీపీని ముక్కలు చేసిన రీతిలో పంజాబీలను విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదని బీజేపీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. బీజేపీ నేతలు దేశంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు. జూన్4న భగవంత్ మాన్ ప్రభుత్వం పడిపోతుందని హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్లోని లుధియానాలో మేధావుల సదస్సులో కేజ్రీవాల్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ పాకిస్తాన్ ని పొగుడుతూ ఉంటారని, అక్కడికెళ్లి పరిస్థితి చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. 23 కోట్ల మంది జనాభాకు పాక్ ఆహారం అందించలేకపోతుందని విమర్శించారు. మోదీ పాలనలో గడిచిన 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వ్యవహారంలో దాఖలైన పరువు నష్టం కేసులో ఢిల్లీ రాజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ మంత్రి అతిషికి సమన్లు జారీ చేసింది. జూన్ 29న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బీజేపీ ఢిల్లీ మీడియా విభాగాధిపతి ప్రవీణ్ శంకర్ కపూర్ కోర్టులో పరువు నష్టం కేసులో దాఖలు చేశారు. నరేంద్ర మోదీ తిరిగి అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేవని, బీజేపీకి ఈ ఎన్నికల్లో 200కు మించి సీట్లు రావని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నిరుద్యోగం గురించి మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని తెలిపారు. ఇచ్చిన హామీలు తప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ లిటరేచర్ అలాగే సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం నాయకులు కనుమూరి రామకృష్ణరాజు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొని అన్నగారి సేవల్ని గుర్తు చేసుకున్నారు.